మారుతున్న కాలంతో పాటు పెరుగుతున్న ఖర్చులు, పోయే రూపాయి వచ్చే రూపాయి కనిపించడం లేదు. ఎంత పొదుపుగా వాడినా చేతిలో డబ్బులు ఎండమావిలో నీరులా మాయమైపోతున్నాయి. ఈ దరిద్రం ఎక్కడ పుట్టిందో, ఎప్పుడు పోతుందో, దానికి తోడు ఎవరైనా పిలిస్తే ఊ అన్నా తప్పే, ఆ అన్నా తప్పే, తగువులు తరుముకొస్తున్నాయి. అసలు ఈ దరిద్రమేంటా దేవుడా అని అనుకుంటున్నారా? అయితే వెంటనే గుడికి వెళ్ళండి. అక్కడ అయ్యవారిని దర్శిస్తే అప్పుడు చెప్తారు మీ చిట్ట. మీకు ఆశని ఉంది, ఈశని ఉంది, పూజ చెయ్యాలి, హోమం చెయ్యాలి, అంత ఖర్చు, ఇంత ఖర్చు అంటూ దరిద్రం పోతుందంటే ఖర్చుకు ఓకే, కాని ఖాళీ ఉండాలిగా. ఆఫీసులో బాస్ సెలవివ్వడు. ఇప్పుడెలా అనుకుంటున్నారా? అందుకే మీకోసం మన పూర్వీకులు రాసిన గ్రంథరాజాలను శోధించి చక్కని మార్గాన్ని మీకోసం తీసుకొచ్చాం. అదేంటంటే, మనం ఎక్కడికైనా బయటకు వెళ్లినప్పుడు, ఆఫీస్ కి, ఫంక్షన్ కి, లేదా ఎక్కడికైనా వేరే పని మీద బయటకు వెళ్లి ఇంటికి రాగానే చెప్పులో షూజో గడప దగ్గర వదిలి వచ్చి సోఫాలో కూర్చుంటాం. అదే అసలైన దరిద్రం. అలా కాకుండా చెప్పులు బయట విడిచి సరాసరి వాష్రూమ్ కి వెళ్లి అక్కడ కాళ్ళు, చేతులు, ముఖం చక్కగా కడుక్కుని వచ్చి తీరిగ్గా అప్పుడు కూర్చుంటే వంట్లోనూ ఇంట్లోనూ పాజిటివ్ వైబ్రేషన్స్ మొదలవుతాయి. అయితే ఇలా బయటకు వెళ్లి రాగానే కాళ్లు కడుక్కోవడం వల్ల మన కాళ్లకు పట్టిన శని వదిలిపోతుంది. దీన్నే మన పూర్వీకులు కాళ్ల శని అన్నారు. ఈ కాళ్ల శని ఇంట్లోకి వస్తే మనకు మనశ్శాంతి కాదు కదా, కడుపు నింపుకోవడం కూడా కష్టమేనట. అందుకే ఆ దరిద్రం బారిన పడకుండా ఉండాలంటే క్రమం తప్పకుండా ప్రతిరోజు బయటకు వెళ్లి రాగానే మీ కాళ్ళు, ముఖం కడుక్కుని ఇంట్లోకి వెళ్ళండి. ఏ దరిద్రం కూడా ఇంట్లోకి చేరదు. అలాగే రోజు మీరిలా చేయడం వల్ల అంతకుముందు ఉన్న బాధలు కూడా పోయి మీకు శుభగడియలు వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.